పొగ తాగడమా ఆరోగ్యంగా జీవించటమా? ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు కూడా ఈ సమస్యని చాలా సీరియస్గా తీసుకొని సినిమా హాల్కి వెళ్తే చచ్చినట్టు పొగ మీద ఒకటి రెండు వీడియోలు చూడాల్సిందే, అటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మా అభినందనలు. పొగ తాగితే ప్రమాదాలు ఏంటనేది చూద్దాం. ఇందులో ఉన్నటువంటి పదార్థాలు, నికోటిన్ అనే పదార్థం, టార్ అనే పదార్థం, రెండు పదార్థాలు ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం రక్తనాళాలని సన్నబరుస్తుంది. దానివలన రక్తపోటు పెరగడం, రక్తపోటు పెరిగితే వచ్చే పర్యవసానాలన్నీ వస్తాయి. అంటే మెదడుకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు సన్నబడితే, మెదడులో రక్తనాళం గడ్డగట్టడము పగలడమో జరిగితే పక్షవాతం రావచ్చు. అన్నీ సవ్యంగా ఉన్న వాళ్ళని చూసుకోవడం సాధ్యం కానప్పుడు పక్షవాతం వస్తే ఎట్లా చూసుకుంటారు పిల్లలు కానీ బంధువులు కానీ అనేది ఒక పెద్ద సమస్య. ఈ రక్తనాళాలు గుండెకెళ్ళే రక్తనాళం కానీ సన్నబడితే గుండె నొప్పి రావచ్చు, హార్ట్ అటాక్ అంటే పూర్తిగా బ్లాక్ అయిపోతే హార్ట్ అటాక్ రావచ్చు. మూత్రపిండాలకెళ్ళే రక్తనాళాలు సన్నబడవచ్చు, కాళ్ళకెళ్ళే రక్తనాళాలు సన్నబడవచ్చు, కంటికి వచ్చే రక్తనాళాలు సన్నబడవచ్చు. కాబట్టి రక్తనాళాలు ఎక్కడైనా సన్నబడే అవకాశం ఉంది. నికోటిన్ అనే పదార్థం ప్రభావంతో రక్తనాళాలు కానీ సన్నబడితే వచ్చే పర్యవసానాలు, వచ్చే నష్టాలు. ఇది ఒక గ్రూపు. రెండో టార్ అనే పదార్థం. టార్ అనే పదార్థం కార్సినోజెన్ అంటారు, అంటే క్యాన్సర్ తీసుకొచ్చే పదార్థం. అది ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చి బ్రాంకోజెనిక్ కార్సినోమా అనే క్యాన్సర్ రావచ్చు. ఈ జబ్బు గుర్తించేటప్పటికే చాలా కాలం గడిచిపోతుంది. మనం గుర్తించిన తర్వాత 6 నెలల సంవత్సరం కంటే దాదాపు మనుషులు బతకరు. మనం ఆపరేషన్ చేసి కూడా వైద్యం చేయగలిగే పరిస్థితి కూడా ఉండదు, అప్పటికే ముదిరిపోయి ఉంటుంది. నోటి దగ్గర నుంచి మల ద్వారం దాకా ఈ పేగుల్లో ఎక్కడైనా సరే క్యాన్సర్ జబ్బు వచ్చే అవకాశం ఉంది. నోటికి క్యాన్సర్ వచ్చి బుగ్గకి రంధ్రం పడిపోయి పళ్ళు మొత్తం బయటపడే అవకాశం ఉంటుంది. మేము ఆపరేషన్ చేసినా దాన్ని పూర్తిగా సరి చేయలేము. అన్నవాయుకి క్యాన్సర్ వస్తే అన్నం మింగుడు పడదు. అలా అన్నం మింగలేకపోతే చక్కగా అన్నం నమలొచ్చు, రుచిని ఆస్వాదించవచ్చు, కానీ ఊసేసుకోవాల్సిందే. అప్పుడు ఆ దారి పూర్తిగా బ్లాక్ అయితే పొట్టకు ఒక గొట్టం పెట్టి ఒక ఫన్నల్ మనం సప్లై చేస్తాం డాక్టర్లు. బాగా నవ్వులుకోవచ్చు, దాన్ని చూసుకోవచ్చు, అంతేగాని మింగడానికి లేదు. అలాగే పేగుల్లో క్యాన్సర్ వస్తే కిందకి మల విసర్జన చేసే ద్వారం కూడా తీసిపడేసి పైనుంచి పర్మనెంట్గా దొడ్డికొచ్చి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇలా మొత్తం అన్నవాహికులు ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, రక్తపోటు గుండెపోటు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో ఏ ఒక్క జబ్బుని కూడా సంతృప్తికరంగా డాక్టర్లు బాగు చేయలేరు. ప్రభుత్వాలు ఇలా జబ్బులు వస్తే బాగు చేయడానికి ఆరోగ్యశ్రీ వగైరా ఇట్లాంటి పథకాల కింద బోల్డంత డబ్బు కేటాయించే ప్రభుత్వాలని మేము గత 20-30 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక వల్లమే ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతున్నాం. వాటికి ఆ జబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో 10వ వంతు 5వ వంతు మీరు పొగదాగడం వలన ప్రమాదాలు ఏందో ప్రజలకు ప్రచారం చేయొచ్చుకోదని అడుగుతూ ఉంటే, ఈ అడుగుతా ఉన్నటువంటి పర్యవసానంగా మాలాంటి అనేక సంస్థలు ప్రభుత్వాన్ని అడిగిన దాని యొక్క పర్యవసానంగా ఈరోజు ప్రభుత్వం దీని మీద ప్రచారం అనేది తీసుకుంది. పొగదాగడం ఆరోగ్యానికి హానికరం. సినిమా స్టార్ట్ అవ్వగానే పొగదాగడం, సారాయి తాగడం ఆరోగ్యానికి హానికరం అని హీరోతో చెప్పిస్తారు. తర్వాత లోపల సినిమాలో ఎక్కడన్నా పొగదాగినా ఆ టైంలో కింద స్లోగన్ వేస్తారు. కానీ సినిమా లోపల హీరోయిన్లు హీరోయిన్లు పొటా పోటీలు పడి తాగుతూ ఉంటారు. అసలు ఆ విధమైన దృశ్యాలే చూపించడం తప్పు అనేది మా అభిప్రాయం. చిన్న పిల్లలకి ఎదిగే వయసులో అదొక థ్రిల్గా అనిపించవచ్చు. గతంలో అయితే పెద్ద పెద్ద రచయితలు కూడా పొగ తాగిన వాడు దున్నపోతే పుట్టినట్టు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దున్నపోతే పుట్టిన అవతలు పెట్టండి. ఇది ఒక రిటారిక్గా మనం వాడుకోవాల్సిందే కనుక అలంకారికంగా పొగ తాగటం అత్యంత ప్రమాదకరమైన విషయం స్పష్టంగా ప్రపంచానికి ఈరోజు తెలుసు. ఈ విషయం తెలిసిన అమెరికా లాంటి చోట్ల పొగ తాగటం భారీగా తగ్గిపోయింది. మన దేశంలో కూడా ఇప్పటిప్పుడే ప్రచారం ఉధృతి జరిగినందువలన పొగ తాగటం తగ్గుతుంది. ముఖ్యంగా అడోలసెన్స్ ఏజ్, కౌమార వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉంటుందో చూద్దామని థ్రిల్ కోసం మొదలెడతారు. పక్కనుండే పిల్లలు తాగుతూ పొగదాగవాని ఎగతాళి చేస్తే ఎగతాళిని భరించలేక తాగటం మొదలెడతారు. మొదలెట్టిన కదా అలవాటు కింద మారుతుంది. అలవాటు కింద మారిన తర్వాత వదిలించుకోవడం చాలా కష్టమైన పని అవుతుంది.
ఏదో పెద్ద ఆరోగ్య సమస్య వచ్చి పొగదాగడం ఆపేయకపోతే నీ ప్రాణాలు పోతాయని చెప్తే మానేస్తారేమో కానీ అంత సులభంగా అయితే మానుకోలేమో. అది అలవాటు కింద మారిన తర్వాత అందువలన అసలు ఆ అలవాటు దగ్గరికే రానియకుండా ఉంటే మంచిదనేది జన విజ్ఞాన వేదిక యొక్క మనవి. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఈ విషయాన్ని మేము ప్రచారం చేస్తూ ఉన్నాం.